ఈ మధ్య అల్లు అర్జున్ ఫంక్షన్ కు వచ్చారు. ఆ ఫంక్షన్ లో మొత్తం బన్నీ చేతుల్లో ఓ చిన్న ఆట వస్తువు లాంటిది కనిపించింది. ఫంక్షన్ జరిగేంత సేపు దానిని చేతుల్లో ఆడిస్తూనే ఉన్నాడు. ఆడే ఫంక్షన్ లో అల్లు అర్జునే చూస్తున్న వారికి అతడి చేతిలో ఉన్న వస్తువు ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ఆ ఫంక్షన్ కి అల్లు అర్జునే కాకుండా అల్లు అలియాన్ కూడా రావడంతో ఆ వస్తువు అల్లు అయానకు సంబంధించిన ఆట వస్తువేమో అని చాలా మంది అనుకున్నారు కూడా. అయితే డీజే షూటింగ్ ప్లేస్ల ఫోటోలు మేకింగ్ వీడియోలు చూసిన వారికి అదే ఆట వస్తువు బన్నీ చేతిలో కనిపించింది. షార్ట్ గ్యాప్ లో కూడా ఆ వస్తువు చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ హరిశంకర్ తో ముచ్చటించే సమయంలో కూడా ఆ వస్తువు బన్నీ చేతుల్లోనే ఉంది. మానిటర్ ను అబ్జర్వ్ చేస్తున్న సమయంలోనూ ఆ వస్తువు బన్నీ చేతుల్లోనే ఉంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సిటీ మార్ పాట వీడియో ప్రోమోలో కూడా అదే వస్తువు కనిపించింది. దీంతో ఆ వస్తువు ఏమిటా అని అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది అని చెప్పచ్చు. అదేమిటంటే ఫిడ్జెట్ స్పిన్నర్, దీనినే ట్రై స్పిన్నర్ అని కూడా అంటారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది దీనిని ఉపయోగిస్తుంటారు. 1993లోనే దీనిని కనిపెట్టారు, కానీ ఇప్పుడు దానికి పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. డీజే సినిమాలో ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ను ఎందుకు వాడారా అని ఆరా తీస్తే, ఈ సినిమాలో హై ఎమోషన్ ఉన్న యువకుడిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ స్పిన్నర్ను ఆడిస్తూ కోపాన్ని తగ్గించుకుంటాడని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందని, ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు వెయిట్ తగ్గారని కూడా సమాచారం. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.